మా నాకు మిమ్మల్ని అడగలేని ఆసక్తి ఉన్నా నేను నేను ఆసక్తి ఉన్నాను అనుకుంటే నువ్వు నా దగ్గరికి రావు పెద్దన్న పెద్దన్న అంట నా కాళ్ళకి దండం పెట్టవు తమ్ముడుగానే చూశాను నాయన నిన్ను కానీ నీ ప్రవర్తన నీ పరిస్థితి ఏంటి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఎవరితో అవసరం ఉంటే వాడితో అవసరం లేదనుకున్నాండి తగలబెట్టడం లేదంటే నా వెనకాల పడి ఉండమంటాం దీనికి నేను కాదయ్యా నాలాంటి వాళ్ళు చాలామంది దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు దాన్ని ఒప్పుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళని అందరినీ అన్ని రకాలుగా బాధలు పెడతా వచ్చారు మీరు ఎవరైనా అధికారులు అయ్యా మీరు చెప్పేది నియమాలకు విరుద్ధంగా ఉందంటే నీ అంతు చూస్తాననే స్థాయికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తివి నీ బిహేవియర్ చూశారు నేరుగా పాత్రికేయులు ఇళ్ళకపోయి వాళ్ళని కొట్టేటటువంటి పరిస్థితి ఎవరినైనా నువ్వు ఒక్క 8 సంవత్సరాల క్రితం ఎవరివయ్యా నువ్వు ఎన్నేళ్ల నుంచి చూశాం మిమ్మల్ని మా అన్నలు రాజకీయంగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నారు కౌన్సిలర్ సీటు కూడా ఇవ్వలేదు నీకు ఆ రోజు అర్హుడు కాడు ఇతనని మరి అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో నువ్వు ఉన్నావని అనేటటువంటి ఒక ఆలోచనతో నిన్ను ఏ స్థాయికి పెరిగేటట్టు చేశాడంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డినే నువ్వు మాట్లాడేంత స్థాయికి పెంచాడా ఆయన అనుకున్నది వేరు జరిగింది వేరు మంచికి ప్రతీకగా వస్తావనుకుంటే నువ్వు జగన్మోహన్ రెడ్డినే నీదెంతనా అనే స్థాయికి వెళ్తావని ఎవరూ ఊహించాల మేమందరం కూడా నిన్ను కానీ మీ సోదరుని కానీ నిలువరించడానికి ఒక్కరోజు చాలయ్యా మాకు ఎంతోమంది నా జనం విజయ్ కుమార్ రెడ్డి దగ్గరికి మీరు పోవడానికి లే మీరు మా దగ్గర ఉండాల్సిందే మీరు కానీ పోతే మీ ఆస్తులు ధ్వంసం చేస్తాం మీకు ఇచ్చిన కాంట్రాక్టులు బిల్లులు రాని ఇంత దుర్మార్గపో పల్లెటూళ్ళల్లో తట్టుకోగలరా నాయన ఇవి